మన మొబైల్కి మైక్ పనిచేయకపోతే ఆ మైక్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఉంచండి మొబైల్ వచ్చేసి, మొబైల్లో వచ్చేసి మైక్ ఇక్కడ ఉంటుంది. ఈ మైక్ చేంజ్ చేస్తే అప్పుడు మీకు మైక్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంటుంది. అంటే వేరే వాళ్ళకి వినపడకపోవడం వల్ల అంటే వినపడకపోతే అప్పుడు మనకి ఈ మైక్ పోయిందని అర్థం చేసుకోవాలన్నమాట. అయినా మైక్ కూడా బాగున్నా పోయిందంటే బోర్డులో ప్రాబ్లం ఉంటుంది. ఆ బోర్డు ప్రాబ్లం అనేది తర్వాత వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ మైక్ వేసి చూడండి, రాకపోతే అప్పుడు అది బోర్డు దగ్గరికి వెళ్ళాలి. అంతవరకు మనం బోర్డు టచ్ చేయకూడదు. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది, ప్లస్ మైనస్ వచ్చేసి. వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం. క్లీన్ చేసుకుంటే తర్వాత మైక్ని అతికించడానికి కానీ ఈజీగా ఉంటుంది, అలాగే వాయిస్ క్లారిటీగా ఉంటుంది అన్నమాట. లేకపోతే వాయిస్ శబ్దం వస్తుంది, వైబ్రేట్ సౌండ్ లాగా. ఇదని నీట్గా క్లీన్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మటు ఇలా ఇలా మాత్రం చేయకండి. ట్విజర్ యూజ్ చేసి ఇలా గీకడం వల్ల లోపల ఉన్న కలెక్షన్స్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎంత మాత్రం ఉన్నా మనం హీటర్ ద్వారా సోల్డరింగ్ రాడ్ ద్వారా మాత్రమే క్లీన్ చేసుకోవాలి. పేస్ట్ అతికించి ఆ పేస్ట్ ద్వారా క్లీన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే లిక్విడ్ ఉంటే లిక్విడ్ ద్వారా క్లీన్ చేసుకోండి. ఆల్కహాల్ లిక్విడ్, వాటర్ మాత్రమే పెట్టకండి. తర్వాత కొత్త మైక్ తీసుకున్నాను చూడండి. కొత్త మైక్ వచ్చేసి రెడ్ అంటే ప్లస్, బ్లూ అంటే మైనస్. రెడ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది ఇప్పుడు, అటువైపు లాస్ట్ ఉంది. అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం క్లియర్గా చూసుకోవాలి మనకి ఏదైతే రెడ్ ఉందో అది ప్లస్లో పెట్టాలి, ఏదైతే బ్లాక్ కానీ కొన్ని దానిలోకి బ్లూ వస్తుంది. చూడండి రెడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి రెడ్ అతికిస్తున్నాను. ఓకే, ఇలా నీట్గా సెట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ సేమ్ అదే అలాగే ఈజీగా ట్విజర్ ద్వారా పట్టుకొని ఎక్కడుందో అక్కడ సెట్ చేసి పెట్టండి. ఇలా సెట్ చేయడం వల్ల మైక్ సెట్ అయిపోతుంది అన్నమాట. 100% ఇలా వస్తుంది అన్నమాట కరెక్ట్గా సెట్ చేస్తే.